వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాసెస్ బై గణేష్ యూట్యూబ్ ఛానల్ డియర్ స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మనం చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వారికి సంబంధించి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ యొక్క సిలబస్ని ఈ వీడియోలో తెలుసుకుందాం హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అనేవి నవంబర్ పద్నాలుగు నుంచి కండక్ట్ చేయడానికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అయితే సిద్ధమవుతుంది దీనికి సంబంధించి సిలబస్ కూడా మనకి రిలీజ్ చేయడం జరిగిందండి మరి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కోసమైతే సిలబస్ అనేది ఇచ్చారు దీంట్లో మనకి టోటల్గా హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఉంటుందండి అందులో సక్సెస్ ఏ వచ్చేసరికి రోజు ప్రో పోయట్రీ ఎక్స్టర్స్ రీడింగ్ ఉంది ఇందులో ప్రోజులో త్రీ లెసన్స్ ఇచ్చారండి అందులో టూ యాంటసన్స్ రాయాల్సి ఉంటుంది విధంగా టూ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది ఇందులో ప్రోజ్ నుంచి తీసుకుంటే లెటర్ టు సన్స్ టీచర్ ఒకటి ఇచ్చారు సి కాన్క్యూర్డ్ ఎవరెస్ట్ ఇచ్చారు డిజిటల్ టెక్నాలజీ ఇచ్చారండి ఈ త్రీ లెసన్ నుంచి ఫోర్ యాంటెషన్స్ ఇస్తారు టూ రాయాలి టూ ఫోర్ ద ఎయిట్ మార్క్స్ ఈ త్రీ లెసన్స్ నుంచి ఫోర్ పారాగ్రాఫ్ క్వచన్స్ ఇస్తారు ఇక్కడ కూడా టూ రాయాలి టూ ఫోర్ ఎయిట్ మార్క్స్ నెక్స్ట్ పోయేట్ నుంచి త్రీ లెసన్స్ ఇచ్చారు కామన్వెల్త్ ఆఫ్ బీస్ రన్ బై విలియం షేక్స్పియర్ దిస్ ఈజ్ మై ప్రేయర్ టు థీ మైల్ యాడ్ రన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ యాజ్ అ గ్రో ఆల్డర్ అనేటువంటి ఈ త్రీ లెసన్స్ ఇచ్చారండి ఈ త్రీ లెసన్స్ నుంచి ఫోర్ లెసన్స్ ఇస్తారు టూ రాయాలి టూ ఫోర్ జ ఎయిట్ మార్క్స్ అదేవిధంగా ఈ యొక్క త్రీ లెసన్స్ నుంచి పోయమ్స్ నుంచి ఫోర్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇస్తారు ఇక్కడ కూడా టూ రాయాలి టూ ఫోర్ జా ఎయిట్ మార్క్స్ అండి నెక్స్ట్ ఎక్స్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ షార్ట్ స్టోరీస్ త్రీ ఇచ్చారండి ఇంజిన్ ట్రబుల్ ద లాస్ట్ లీఫ్ ద ఇమ్యూక్యులేట్ చైల్డ్ ఇందులో మనకి త్రీ ఇస్తారు వన్ రాయాలి వన్ ఎయిట్ జా ఎయిట్ మార్క్స్ అండి ఓవరాల్గా ఇది మనకి ఫార్టీ మార్క్స్కి అయితే పేపర్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సెక్షన్ బి నుంచి కాంప్రహెన్షన్ పారాగ్రాఫ్ ఇచ్చారండి ఫస్ట్ పారాగ్రాఫ్ రీడింగ్ కాంప్రహెన్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ త్రీ ప్రోజ్ లెసన్స్ అండి సో మొదటి ప్రోజ్ మూడు లెసన్స్ వెనుక మనకి పారాగ్రాఫ్లు ఉన్నాయి ఇక్కడ ప్రతి లెసన్లో కూడా టూ పారాగ్రాఫ్ ఇచ్చారండి అంటే మొదటి సిక్స్ పారాగ్రాఫ్స్ మీరు చదువుకోవాలి ప్రోజ్ లెసన్ నుంచి నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ త్రీ పోయిమ్స్ అండి మొదటి మూడు పోయం తర్వాత వచ్చినటువంటి కాంప్రహెన్షన్ పారాగ్రాఫ్ చూసుకోవాలి రోజు తర్వాత ఆరు పోయమ్స్ ఉన్నాయి పోయిమ్స్ తర్వాత ఆరు పారాగ్రాఫ్లు ఉన్నాయి సో ఇక్కడ మొత్తం కలిపి ట్వెల్వ్ పారాగ్రాఫ్ మనం చదువుకోవాలండి సో ఇందులో త్రీ లెసన్స్ రోజు పారాగ్రాఫ్లు త్రీ లెసన్స్ పోయట్రీ పారాగ్రాఫ్లు అయితే చదువుకోవాలి ఈచ్ పారాగ్రాఫ్ మనకి ఫైవ్ మార్క్స్కి ఇస్తారు ఇక్కడ సెక్షన్ బి అనేది టెన్ మార్క్స్ ఉంటుందండి నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి ఆర్టికల్స్ ఉంటాయి ఇది మనకి ఎక్సర్సైజ్ వన్ నుంచి వస్తుందండి ఇక్కడ త్రీ మార్క్స్కి ఇస్తారు ఆర్టికల్స్ సిక్స్ బిట్స్ ఇస్తారు సిక్స్ హాఫ్ జా హాఫ్ జా త్రీ మార్క్స్ నెక్స్ట్ ప్రపోజల్సెస్ ఉంటాయండి ఇది కూడా ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి అడుగుతారండి ఇక్కడ కూడా మనకి సిక్స్ ఆఫ్ జా త్రీ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ గర్ ఫామ్స్ టెన్సెస్ ఉంటుంది ఇది కూడా ఎక్సర్సైజ్ వన్ నుంచి అడుగుతారండి ప్రతి టాపిక్ కూడా ఎక్సర్సైజ్ వన్ నుంచి బీట్స్ ఇస్తారు ఇక్కడ కూడా ఫైవ్ ఇస్తారండి ఫైవ్ వన్ జా ఫైవ్ మార్క్స్ టెన్సెస్ నెక్స్ట్ రివ్రేట్ ద సెంటెన్సెస్ నుంచి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఒక మార్క్ రిపోర్టెడ్ స్పీచ్ డైరెక్ట్ అండ్ ఇండ్రెస్ స్పీచ్ ఒక మార్క్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒక మార్క్ సెంతస్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ నుంచి ఒక మార్క్ క్వశ్చన్ ట్యాగ్ నుంచి ఒక మార్క్ వస్తుందండి ఇది కూడా ఫైవ్ మార్క్స్ అడుగుతారు నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి పేజ్ నెంబర్ టూ వన్ టూ నుంచి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ టూ వన్ టూ నుంచి ఇక్కడ అడుగుతారండి ఫైవ్ క్వశ్చన్స్ ఫైవ్ మార్క్స్ ఫ్రేజర్ యాప్స్ చూసు చూసుకునేసరికి పేజ్ నెంబర్ టూ జీరో నైన్ టూ టెన్ నుంచి మనకి అడుగుతారు ఇక్కడ సిక్స్ వస్తారు త్రీ రాయాలి త్రీ మార్క్స్ నెక్స్ట్ సైలెంట్ నెడ్స్ వచ్చేసరికి పేజ్ నెంబర్ టూ థర్టీ ఫోర్లో నుంచి అడుగుతారండి టెక్స్ట్ బుక్ నుంచి త్రీ మార్క్స్కి అడుగుతారు నెక్స్ట్ ఐడెంటిఫై పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఫస్ట్ ఎక్ససైజ్ నుంచి అడుగుతారండి పేజ్ నెంబర్ వన్ ఫార్టీ వన్ నుంచి ఇక్కడ సిక్స్ సిక్స్ హాఫ్లో త్రీ మార్క్స్కి అడుగుతారండి వర్డ్ వర్డ్ పవర్ నుంచి మ్యాచింగ్ అండి మ్యాచింగ్ ఎక్ససైజ్ వన్ నుంచి ఫైవ్ అడుగుతారు ఇక్కడ త్రీ మార్క్స్కి మ్యాచింగ్ ఉంటుంది నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది టెక్స్ట్ డయాగ్రామ్ ఉంటుందండి పేజ్ నెంబర్ టూ ఫిఫ్టీ సిక్స్ నుంచి అడుగుతారు ఇక్కడ ఒకటిస్తారు ఐదు మార్కులు ఉంటుంది ఫోర్ ట్ ఆర్ట్ సౌండ్స్ అండి పేజ్ నెంబర్ టూ ట్వంటీ ఫోర్ నుంచి టూ ట్వంటీ సిక్స్ వరకు అడుగుతారండి ఫైవ్ మార్క్స్కి ఇస్తారు నెక్స్ట్ సిలబల్ సిలబల్ కూడా పేజ్ నెంబర్ టూ థర్టీ నుంచి అడుగుతారండి సిక్స్ ఇస్తారు టెన్ టెన్ ఇస్తారు సిక్స్ రాయాలి సిక్స్ ఆఫ్ జారు త్రీ మార్క్స్ అండి ఫైనల్గా వచ్చేసి మనకి కంప్లీటింగ్ ద బ్లాంక్స్ ఇన్యా డైలాగ్ డైలాగ్ రైటింగ్ అడుగుతారండి మొదటి ఏడులో నుంచి ఒకటి వస్తారు ఫోర్ మార్క్స్కి అడగడం జరుగుతుంది సో ఓవరాల్గా సిలబస్ మొత్తం కూడా ఎక్కడ టచ్ చేయడం జరిగింది దాంట్లో కొద్ది కొద్దిగా ఫస్ట్ ఎక్సర్సైజ్ మాత్రమే అడిగారండి కాబట్టి హాఫ్ ఇయర్లీకి వంద మార్కులు పేపర్ ఉంటుంది ప్రతి టాపిక్ నుంచి కూడా టచ్ చేయడం జరిగిందండి సో సిలబస్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే ఇదే విధంగా పబ్లిక్ పేపర్ అనేది ఉంటుంది కాబట్టి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అనేది మనకి పబ్లిక్ ఎగ్జామ్కి ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్లా పనికి వస్తుంది సో ఈ సిలబస్లో ఎటువంటి డౌట్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులు కూడా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ బై